టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగనపాడు అనిత అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు అత్యాచారానికి గురయ్యారో, ఎంతమంది ఆడపిల్లలు కుటుంబాన్ని పోగొట్టుకున్నారో తెలుసా, హోంమంత్రికి తెలుసా అని ప్రశ్నించారు. ఈరోజు సూపర్ హోమ్ మినిస్టర్ గారు, సూపర్ హోమ్ మినిస్టర్ గారు అంటే రాక రాక ప్రశ్న ముందుకు వస్తారు ఆవిడ. ఆ వచ్చేది కూడా ఏంటంటే, ఎంతమంది ఆడబిడ్డలు గొంతు కోసేసినా, ఎంతమంది ఆడబిడ్డలను చంపేసినా, అత్యాచారాలు చేసినారా అని పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ఏదైనా ఒక మాట మాట్లాడారంటే మాత్రం స్క్రిప్ట్ పట్టుకుని బయటకు వస్తారు. పాపం ఆవిడది కూడా తప్పులేదు. ఆవిడ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎంతైనా హోమ్ మినిస్టర్ కాబట్టి ఆవిడ మాట్లాడిన మాటల గురించి ఇప్పుడు ఒకసారి దానికి వివరణ ఇవ్వడానికి అని చెప్పి నేను ప్రశ్న ముందుకు కూర్చోవడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంతి భద్రతలు లేవు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా జరిగిపోయింది, ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే జాతిని బట్టి కాదు ప్రవర్తనని బట్టి చాలా పెద్ద మాటలు, అలాంటి చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా హోమ్ మినిస్టర్ గారిని, ద సూపర్ హోమ్ మినిస్టర్, సూపర్ హోమ్ మినిస్టర్ గారిని ఒకటే అడుగుతున్నా. ఒకటేంటంటే, మీరు ఆల్రెడీ ఇప్పుడు హోమ్ మినిస్టర్, ఏ ఘటన ఎప్పుడు ఎవరి హయాంలో జరిగింది అన్న సంగతి తెలుసుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ మేబి, ఎప్పుడు ఏమి జరిగినా వంగవీటి మోహన్ రంగా గారి హత్య గురించి మీరు మాట్లాడడం అనేది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు అన్న సంగతి ఒకసారి మీరు తెలుసుకొని మాట్లాడుంటే బాగుండేది. అది కొన్ని పక్కన పెడితే, ఈరోజు ఎప్పుడో జరిగిపోయిన 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం జరిగిపోయిన సంఘటనల్ని నెమరు వేసుకొని ఇవన్నిటన్నిటికీ కారణం అప్పుడు శాంతి భద్రతలు క్షీణించాయి కాబట్టి ఇప్పుడు మేము చాలా బ్రహ్మాండంగా చేసేస్తున్నామని చెప్పుకునే దానికి సిగ్గుపడాలి. ఎందుకంటే మీరు హోమ్ మినిస్టర్గా ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీరు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సుమారుగా 500 మందికి పైగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు హత్యలు జరుగుతూ ఉంటే మీ శాంతి భద్రతల వైఫల్యం కాదా నేను అడుగుతున్నా. ఈరోజు హోమ్ మినిస్టర్గా మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఆ శాంతి భద్రతల వైఫల్యం కాదా? అది శాంతి భద్రతల వైఫల్యం అంటే. ఈరోజు బయటకు వస్తే కేసులు పెట్టి, బయటకు వస్తే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసి, ఏదైనా ప్రశ్నించడానికి బయటకు వస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి, ఏదైనా ఒక ధర్నా గురించి బయటకు వస్తే అక్రమంగా హౌస్ అరెస్టులు చేసి, ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేయటం అనేది శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం అంటారు హోమ్ మినిస్టర్ గారు. అవన్నీ కూడా కూలంకషంగా శాంతి భద్రతకు విఘాతం కలిగించే కార్యక్రమాలన్నీ తమరు హోమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు వెనకాతలు ఎవరైతే మిగతా ఒక పేపర్ దగ్గర నుంచి వచ్చిన బ్రోకర్ హయాంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు విఘాతం కలిగినాయి అని చెప్పడానికి మా దగ్గర కోకొల్లలైన ఉదాహరణలు ఉన్నాయి. దాని నేపథ్యంలోనే అయ్యన పాత్రుడు గారు మొన్న రీసెంట్గా ఒక సభలో మాట్లాడుతూ మీ గురించి మాట్లాడిన మాటల్లో నాకైతే ఎక్కడ తప్పు అనిపించలేదు. నేను దళిత ఆడబిడ్డనే, నేను దళితురాలుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంటాను. ఎందుకంటే దళితురాలుగా పుట్టాం కాబట్టి ఈరోజు ఈ స్థానంలో మేము అందరం కూడా కూర్చోగలిగే, మీరు ఆ స్థానంలో కూర్చోగలిగినా మేము ఈ స్థానంలో కూర్చోగలిగినా బికాజ్ ఆఫ్ దళిత్ కాబట్టి మేము అందరం కూడా చక్కగా కూర్చోగలిగాం. అటువంటి సందర్భంలో ఎంతో కొంత మనం న్యాయం చేయాల్సింది పోయి ఈరోజు ఎవరికో అడుగులు మడుగులు ఎత్తుతూ మోకాల కింద నీళ్లు తాగుతూ ఉండడం అన్నది నిజంగా చాలా సిగ్గుమాలిన చర్య. నేనేం చెప్తానంటే, ఈరోజు ఒక దిశా చట్టం లేదు, దిశా చట్టం లేని చట్టాన్ని ఉన్నదని భ్రమ కల్పించడం ఒక ఎత్తు అయితే, ఈ దిశా చట్టము ద్వారా ముగ్గురికి ఉరి శిక్ష వేసాము, 100 మందికి పైగా వాళ్ళందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష వేసాము, చాలా మందిని శిక్షించాము అని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గా మీరు ఆ పొజిషన్ లో ఉండి మాట్లాడినప్పుడు చట్టమే లేని దిశా చట్టం ద్వారా ఉరి శిక్ష ఎలా విధించబడింది? హోమ్ మినిస్టర్ గారు మీరు ఈ విషయంలో అసలు సిగ్గుందా? మీరు రాజీనామా చేయాలి అన్నారు అయ్యన్న పాత్రుడు గారు, ఇందులో తప్పే ఉంది. నిజమే కదా, అయ్యన్న పాత్రుడు గారి తాలూకా వ్యవహారిక భాషలో ఆయన మాట్లాడాడు, నేను మాట్లాడినా అలాగే మాట్లాడతా. మీకు సిగ్గుందా అసలు హోమ్ మినిస్టర్ వేనా? ఇంతమంది ఆడబిడ్డలు చచ్చిపోతా ఉంటే దిశా చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేని దుస్థితిలో ఈరోజు గవర్నమెంట్ ఉంటా ఉంటే ఇంకా ఎందుకు ఆ హోమ్ మినిస్ట్రీ రిజైన్ చేయొచ్చు కదా మేము మాట్లాడతాం. అంటే ఈరోజు ఇప్పుడు మాట్లాడిన మాటలు చూస్తుంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేసామని మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది. సుమారుగా దళితురాలు అని చెప్పి ఒక ట్యాగ్ మాట్లాడితే మీరు అవసరమైనప్పుడు ట్యాగ్ ఉపయోగించుకుంటారు. ఒక విషయం చెప్పాలి, గుణం లేనోడే కులం గొడుగు పట్టుకుంటూ తిరుగుతాడంట, మానవత్వం లేనేమో మతం ముసుగు వేసుకుని తిరుగుతాడంట. ఈ రెండు చాలా క్లియర్గా కనిపించే వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే కులం పేరు బయటకు తీసుకొచ్చుకొని ముందుకు నడిపించుకునే తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డికి యాస్టీజ్గా వెనకత్తున్న వాళ్ళ భజన బృందం కూడా అలాగే తయారైంది. ఈరోజు ఎప్పుడు లేని, నేను దళితురాలుగా పుట్టినాను, నన్ను ఈ పొజిషన్లో కూర్చోబెట్టేశారు జగన్మోహన్ రెడ్డి, ఎస్ బికాస్ ఆఫ్ దళిత్ కాబట్టి నిన్న పొజిషన్లో కూర్చోబెట్టారు, ఎస్ కాదని చెప్పట్లా. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఒక దళితురాల పొజిషన్లోకి వచ్చింటే కనీసం ఆడబిడ్డలకి దళితులకి కూడా చాలా మంచి జరుగుతుందని.
ఒక దళితురాలిగా ఒక ఆడబిడ్డగా హోమ్ మినిస్టర్ స్థాయి నీకు ఇచ్చిన తర్వాత నువ్వు దానికి ఏం న్యాయం చేశావు అని అడుగుతున్నా. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి నీ పోలీసుల చేత కొట్టించబడి మానసికంగా హింసపడి ఈరోజు చనిపోయే పరిస్థితి వచ్చింది, నీ పోలీసుల వల్ల కాదా, నీ హోమ్ మినిస్ట్రీ వల్ల కాదా, నీ చేతకానితనం వల్ల కాదా, నీ సీఎం చేతకానితనం వల్ల కాదా? ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు శాంతి భద్రతల గురించి? మాస్క్ అడిగిన పాపానికి ప్రవీణ్ అనే వ్యక్తిని నీ పోలీసులు కొట్టి చంపేస్తే ఆ రోజు ఎందుకు మాట్లాడడానికి రాలేదు శాంతి భద్రతల గురించి? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు విఘాతం కలిగించలేదా? ఒక దళిత ఆడబిడ్డని నలుగురు కుర్రోళ్ళు 4 రోజులుగా మానభంగం చేసి నీ దిశ పోలీస్ స్టేషన్ ముందే వదిలేసి వెళ్తే అదే అమ్మాయిని నీ పోలీసులు పోలీస్ స్టేషన్ లో పెట్టి చితకబాదిన రోజు నీ నోరేమైంది? నీ శాంతి భద్రతలు ఏమైనాయి? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు శాంతి భద్రతల విఘాతాల గురించి? నడి రోడ్డు మీద సీఎం గారి ఇంటి, మీ సీఎం గారి ఇంటి కోతవేటు దూరంలో సీతానగరంలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజుకి కూడా ఒక నిందితుని పట్టుకుని ఇంకొక నిందితుని పట్టుకోలేని దుస్థితిలో మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే ఇది శాంతి భద్రతల విఘాతం కాదా మిస్టర్ హోమ్ మినిస్టర్? ఇంకొకటి అడుగుతున్నా, నీ కూతవేటు దూరంలో, మీ సీఎం గారు ఇంటి కూతవేటు దూరంలో భార్యాభర్తలు వెళ్తుంటే దారి కాచి భర్తని కట్టేసి భార్య నలుగురు అగంతకులు అత్యాచారం గ్యాంగ్ రేపు జరిగితే ఈ రోజు వరకు అతి గతి లేదు, కనీసం నువ్వు వెళ్ళి పరామర్శించిన పాపను కూడా పోలే. మరి ఇది కాదా శాంతి భద్రతల విఘాతం అంటే? నడి రోడ్డు మీద ఒక ఆడపిల్ల అమ్మతో వెళ్ళిన, అమ్మమ్మతో వెళ్ళిన, తండ్రితో వెళ్ళిన, అన్నతో వెళ్ళిన, తమ్ముడితో వెళ్ళిన, ఒంటరిగా వెళ్ళిన, తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితులు కనిపించట్లేదని లబోదిబోమని పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులందరూ బాధపడతా ఉంటే ఇది కాదా శాంతి భద్రతల విఘాతం అంటే? సుమారుగా నువ్వు దళితురాలేదు, దళితుల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దళితుల ఆడబిడ్డలు ఈ 2.5 సంవత్సరాల కాలంలో 40 మంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగినాయి, మరి అప్పుడు ఏమైంది నీ శాంతి భద్రతలో సూక్తిముక్తావలి? ఇప్పుడు మాట్లాడుతున్నావే శాంతి భద్రతల గురించి. జగన్మోహన్ రెడ్డి హయాంలో శాంతి భద్రతలు ఇంత విచ్చలవిడిగా శాంతి భద్రతల వైఫల్యం జరుగుతా ఉంటే హోమ్ మినిస్టర్ గా నువ్వెందుకు వీలైతే రిజైన్, వీలైతే కదా రిజైన్ చేయి, రాజీనామా చేయి, నేను చేయలేకపోతున్నాను, నా దళిత బిడ్డల ఆడబిడ్డలను రక్షించుకోలేకపోతున్నాను, ఆడబిడ్డల మాన ప్రాణాలను రక్షించలేకపోతున్నాను, నాకు ఎటువంటి అధికారాలు లేవు కాబట్టి నేను రిజైన్ చేస్తున్నానని గౌరవంగా రిజైన్ చేసి పక్కకు పెట్టి కూర్చుంటే కనీసం నీ ఇంటి సభ్యులైనా నీ ఇంట్లో మనుషులని నువ్వు గౌరవించే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఈరోజు అందరు భజన బృందం లాగే నువ్వు కూడా ఒక చక్క ఒక 2 చక్కలు పట్టుకొని భజన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మళ్ళా పైగా ఏదైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మానేస్తే నేను మానేయక్కర్లేదమ్మా, ఆటోమేటిక్ గా మీ వ్యవహార శైలికి ఇంకొకరికి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఆయన ఇచ్చేస్తాడు, అది వేరే విషయం. ఇంకొకటి, జోగి రమేష్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి జోగి రమేష్ గారు అంటే నేను హోమ్ మినిస్టర్ గారికే చెప్తున్నా, జోగి రమేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే ముందు రోజు ట్వీట్ పెట్టి ఫేస్బుక్ లో పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటికి నేను వెళ్తున్నాను, దాడి చేస్తున్నాను అని చెప్పి చాలా క్లియర్ కట్ గా ఫేస్బుక్ లోని ట్విట్టర్ లోని పెడితే నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? ఇంట్లో తొంగు ఉందా నీ ఇంటెలిజెన్స్? లేకపోతే నీ పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంట్లో అందరూ కలిపి పడుకున్నారా? అంటే ఒక విషయం ఆలోచన చేసుకోవాలి మనం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ చెప్పకుండానే మీ సీఎంఓ ఆఫీస్ నుంచి పర్మిషన్ లేకుండానే, మీ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి పర్మిషన్ లేకుండానే ఒక అధికార పక్షంలోని ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి దాడికి వెళ్తాడా? అది కూడా ఏంటి, అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారంట, అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి దాడికి వెళ్తారు. మన దాడికి కూడా ఏంటి, మారణాయుధాలతో రాళ్ళు, రాడ్లు, కర్రలు అన్ని పట్టుకుని వచ్చి తీరా వీళ్ళు వెళ్ళి దాడి చేసి మళ్ళా తిరిగి కంప్లైంట్ ఏమని ఇస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ రౌడీ మొక్కలన్నీ తిరిగి మా మీద దాడి చేసినాయని. అసలు చూసి అంటే మీరు ఏమనుకుంటున్నారంటే ప్రజలు మేము ఏం చెప్తే అది వింటారు వెర్రోళ్ళు అని మీరు అనుకుంటున్నట్టున్నారు, కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈరోజు బయటకు వచ్చి ఆ బుద్ధిమంతుడు ఏం మాట్లాడుతున్నాడంటే అదే మంత్రి పదవి వ్యామోహంలో ఉన్న ఎమ్మెల్యే జోగి రమేష్ గారు ఏం మాట్లాడుతున్నారంటే నేను విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాను. ఎమ్మెల్యే అయ్యాను, నువ్వు ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞాపన పత్రం ఇవ్వటం ఏంటి? విజ్ఞాపన పత్రంకి వెళ్ళిన వాడు ఒక కారులోనో 2 కార్లోనో ముందు అపాయింట్మెంట్ తీసుకుని ప్రతిపక్ష నాయకుడు దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని పలానా టైంకి మేము వస్తామండి, మేము విజ్ఞాపన పత్రం ఇస్తామండి అని అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి. అంతేగాని 40-50 కార్లలోని నీ గోండాలను వేసుకొని రాళ్ళు రప్పలు అన్ని కూడా కారులో పెట్టుకొని గుణపాలన్నీ పెట్టుకొని రాడ్లు కర్రలు అన్ని పెట్టుకొని విజ్ఞాన పత్రం ఇవ్వండి కాబట్టి వెళ్ళడు. మళ్ళీ బయటకు ఏం మాట్లాడుతున్నావు, లోకేష్ బాబుని రోడ్డు మీద తిరిగితే చంపేస్తావా?
లోకేష్ బాబు గారు రోడ్డు మీద తిరగనివ్వా. నేను ఒకటే అడుగుతున్నా, జోగి రమేష్ ని కానీ ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ అందరినీ, వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ నియమముగుడు జాగిర్ అనుకుంటున్నావా? తిరగ నువ్వు తిరగకపోతే మేము తిరగకపోవటానికి మాకు ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అయ్యా, అంబేద్కర్ గారు రాసి ఇచ్చిన హక్కు మాకు అది గౌడవ చెప్పడానికి. మహా అయితే పోలీసులతో ఎదురు పెట్టి మమ్మల్ని ఆఫ్ చేయిస్తావు, ఒక్క పోలీసులో ఉన్న ఒక్క ఆ ఒక్క డిపార్ట్మెంట్ ని పక్కన పెడితే సున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ సున్నా. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ని ముందున పెట్టుకొని కేసులు భయం పెట్టుకొని కనీసం ఇలాగైనా మసగలుగుతున్నారు మీరు. వన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక మీకు పక్కకి వెళ్తే, మీ ఎమ్మెల్యే కాదు కదా మీ వాలంటీర్ రోడ్డు మీదకి వచ్చినా కూడా తన్నే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఆ సంగతి ముందు గుర్తెరగండి. అంతేగాని మీసాలు తిప్పేసి తొడలు కొట్టేసి లోకేష్ గారి గురించి నాలుగు ఘాటు మాటలు గట్టిగా మాట్లాడేస్తే మంత్రి పదవి వచ్చేస్తుంది అనుకుంటే కనుక అది మీ జగన్మోహన్ రెడ్డికి తాలూకు విజ్ఞతకు వదిలేయాలి. ఎందుకంటే ఆయన ఇలాంటి వాటిని బాగా ప్రోత్సహిస్తాడు. ఎందుకనంటే ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ. ఆయన దగ్గరికి రావాలి, ఆయన మీద ఏదైనా రావాలి అంటేనే చాలా ఎక్కువ సెక్యూరిటీ వైజ్ గా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటువంటి వ్యక్తి మీదకి ఇన్ని రకాలుగా దాడి చేసే పరికరాలతో దాడి చేయడానికి ముందుకొచ్చి ఈరోజు ముందుకొచ్చామంటే ప్రజలకు ఎటువంటి సిగ్నల్ ఇస్తున్నారు? ప్రజలకు ఎటువంటి సిగ్నల్ ఇస్తున్నారు? ఇటువంటి వ్యక్తుల్ని ఇంకా సస్పెండ్ చేయకుండా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఎక్కిల నవ్వులు నవ్వులుతుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు. ఆయన అడుగుతున్నారు, ఇటువంటి వ్యక్తుల్ని మీరు గనక ప్రోత్సహిస్తా ఉంటే మీరు ఎటువంటి సంకేతాలు మీరు ఇద్దాం అనుకుంటున్నారు? మీలాంటి వాళ్ళు శాంతి భద్రత గురించి మాట్లాడడం అనేది నిజంగా ఏదో దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, నేను ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా హోమ్ మినిస్టర్కి, సీఎం గారికి, మీ జగన్మోహన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా. అయ్యన్ పాత్ర గారి మాటలు బాగాలేవు, అయ్యన్ పాత్ర గారి మాటలు బాగా నాకైతే అర్థం కావట్లేదు. అయ్యన్ పాత్ర గారి మాటలు ఏం బాగాలేవబ్బా అసలు నిజంగా అంటే నాకు అర్థం కానిది ఏంటంటే, అయ్యన్ పాత్రుడు గారు మాట్లాడిన మాటల్లో ఏం జరుగుతుంది, ఈ సొసైటీలో ఏం జరుగుతుంది అంటే ఈ గవర్నమెంట్ ఎలా మోసం చేస్తుంది, ఎలా అరాచక పాలన చేస్తున్నది అనేది ఆయన వ్యవహారిక భాషలో ఆయన మాట్లాడడం జరిగింది. మీ ఎమ్మెల్యేలాగా మీ మంత్రుల్లాగా నీచమైన భాష మాట్లాడలేదు ఆయన. మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మాట్లాడే మాటలు వింటా ఉంటే పిల్లలు చూస్తూ ఉంటే టీవీ ఆఫ్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే ఏం మాట్లాడతారో, ఏం బూతులు మాట్లాడతారో తెలియక నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడుతున్నారే. ఆ రోజు ఎందుకు ఈ పోలీసులు ఎవరు స్పందించరు, ఈ హోమ్ మినిస్టర్ స్పందించరు? ఆ రోజు ఎందుకు శాంతి భద్రతల విఘాతం గురించి మాట్లాడరు? నేను ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా సీఎంకి, హోమ్ మినిస్టర్కి, మీకు మళ్ళీ తప్పుగా మాట్లాడితేనే ప్రతిపక్ష తప్పుగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తేనే ప్రతిపక్ష నాయకుడి మీద దాడి చేయాలనే సంస్కృతి మీరే కనుక పెడితే, ఇంతమంది ఆడబిడ్డలు గొంతులు కోసి అత్యాచారాలు చేసి చచ్చిపోతున్నందుకు మేమందరూ ఎన్నిసార్లు నీ ఇంటి మీదకు దాడికి రావాలి జగన్మోహన్ రెడ్డి? ఎన్నిసార్లు నీ ఇంటికి ముట్టడికి రావాలి హోమ్ మినిస్టర్? అదేవిధంగా ఎవరైనా మాటలు మాట్లాడితే, తప్పుగా మాట్లాడితేనే మీరు ఎన్నిసార్లు అంటే ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేసినట్టుగా, మరి మీ మంత్రులు చాలా అధ్వానమైన లాంగ్వేజ్, పిల్లలకు కూడా వినలేని లాంగ్వేజ్, అటువంటి లాంగ్వేజ్ యూజ్ చేసిన ప్రతిసారి కూడా తాడేపల్లి కొంప దగ్గరకు వచ్చి ఒక్కొక్కరాయి ఇసిరిన ఈ టైంకి ఇల్లు కూలిపోవాలి గ్యారంటీ గాను. ఎందుకంటే అన్ని సార్లు మాట్లాడారు మీ మంత్రులు, అంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారు, మరి దాని మీద ఎటువంటి చర్యలు ఉండవా? ఈరోజు అయ్యన్ పాత్ర గారి మీద కేసు పెడతారా? సిగ్గులేదు, నీకు దమ్ముంటే అయ్యన్ పాత్ర గారు మీ మీద విమర్శించిన విమర్శలకి సమాధానం చెప్పండి ప్రజలకి. అంతే తప్పించి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తాం? చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని కాదు కదా, చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటును కూడా తాకలేరు. అక్కడ ఉన్నది తెలుగు సైన్యం. తెలుగు సైన్యాన్ని దాటి లోపలికి రావాలంటే మీ తాతలు కనిపించాలి, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోని, తెలుగుదేశం పార్టీ నాయకులతో పెట్టుకున్నవాడు ఈ రోజుకి కూడా బతికి బట్ట కట్టినట్టుగా చరిత్రలో కూడా లేదు. దయచేసి ఈ విషయం గురించి గుర్తుపెట్టుకొని, అమ్మ హోమ్ మినిస్టర్ మళ్ళీ మీకు ఇంకొక అప్పీల్ కాదు డిమాండ్, ఇన్ని రకాలుగా ఆడపిల్లల్ని రక్షించుకోలేని, ఇన్ని రకాలుగా ప్రజలను కూడా రక్షించుకోలేని ఒక దద్దమ్మ హోమ్ మినిస్టర్గా మీరు ఉండిపోతారా? లేదు, ఇవన్నిటికీ నాకు చేత కావట్లేదు, నేను చెయ్యలేకపోతున్నాను కాబట్టి నేను గౌరవంగా రిజైన్ చేస్తున్నానని చెప్పి రాజీనామా చేసి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారో మీరే తెలుసుకోండి. థ్యాంక్ యూ.